Hi friends, welcome to Manavidya. I am Mahesh, Arithmetic and Reasoning Faculty. So friends, AP lo jaragaboye group 1 exam edaithe undo. So aa exam ni drushtilo pettukoni manaku paper 2 part 1 Arithmetic and Reasoning sambandhinchina questions anetivi ee vidhanga adagabothunnadu vatini ee vidhanga answer cheyalanedi mottham kuda ee video lo manaku clear ga chustamandi. So Arithmetic and Reasoning questions paper 2 lo part 1 lo manaku 60 questions untayandi, 60 markulu untayi. So 1/3 negative marking untundi kabatti chaala jagrattaga cheyali. So atvanti questions ela untayanedi ee video lo clear ga chuddam. So screen paina manam gamaniste first question andi. Suresh invested 500 rupees in SBI for 2 years. He also invested 300 rupees in ICICI Bank for 4 years. At the end of the he received 220 rupees for both banks as a simple interest. What must be have been rate of interest? అని చెప్పి అడగడం జరిగిందండి. సో తెలుగులో కూడా క్వశ్చన్ ఇచ్చానండి. సో సురేష్ 2 సంవత్సరాలకు 500 రూపాయలను ఎస్బీఐలో మరియు 300 రూపాయలను 4 సంవత్సరాలకు ఐసీఐసీఐ బ్యాంకులో పెట్టుబడి పెట్టాడు. చివరకు తనకు 220 రూపాయలు మామూలు వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్గా తీసుకుంటే వాటి యొక్క వడ్డీ శాతం ఎంత అని అడుగుతున్నాడండి. సో ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ని మనం ఫార్ములా ప్రకారం చేసామనుకుంటే చాలా లేట్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ సమానంగా ఉంటుంది, అది మనకు తెలిసిన విషయమే. అట్ ద సేమ్ టైం ఇక్కడ రెండింటికి సమానమైన ఇంట్రెస్ట్గా మనం తీసుకోమంటున్నాడు, ఎందుకంటే వాటి యొక్క వడ్డీ శాతం ఎంత అని అడిగాడు. అంటే సమానమైన ఇంట్రెస్ట్ రేటు ఫర్ సేమ్ ఇయర్స్ ఉంటుందని మనం తీసుకొని ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. సో ఇక్కడ మనకి 2 సిచ్యువేషన్స్ అండి. సో ఈ సురేష్ అనే పర్సన్ ఏం చేశాడు, ముందుగా ఎస్బీఐ బ్యాంక్ ఏదైతే ఉందో సో అందులో తను 500 రూపాయలను 500 రూపీస్ని ఫర్ 2 ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టాడండి. సో 2 ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్గా పెట్టాడు. ఎట్ ద సేమ్ టైం అదే పర్సన్ ఐసిఐసిఐ బ్యాంక్లో 300 రూపాయలను ఫర్ ఫోర్ ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగిందండి. సో ఈ రెండింటికి కలిపి తనకి 220 రూపాయలు వడ్డీ రూపంలో లభించాయి. సో ఓవరాల్గా వడ్డీ రేటు అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్కి ఫార్ములా అనేది అప్లై చేయకండి అని ముందుగానే చెప్పాను. మరి ఏ విధంగా చేయాలి సార్ అంటే చూడండి, ఇక టైం పీరియడ్ ఇది 4 ఇయర్స్ అని ఉంది, ఇది 2 ఇయర్స్ అని ఉంది. అయితే మనం రెండింటిని అయితే 4 ఇయర్స్గా 2 ఇయర్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఇయర్స్కి 500 రూపీస్ తీసుకున్నాడండి. సో 2 ఇయర్స్కి 500 తీసుకున్నా, 4 ఇయర్స్కి 250 తీసుకున్నా సేమ్ అవుతుందండి. సో 2 సంవత్సరాలకి 500 రూపీస్, 4 సంవత్సరాలకి ఏమవుతుంది అమౌంట్ సగం అవుతుంది. అంటే దీన్ని మనం ఈ విధంగా కూడా రాయొచ్చు, 250 రూపీస్ ఫర్ 4 ఇయర్స్ అని చెప్పి రాయొచ్చు. ఈ ఫెసిలిటీ సింపుల్ ఇంట్రెస్ట్లో మనకు అవైలబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ చూడండి 500 రూపాయలు 2 ఇయర్స్, 250 రూపాయలు ఫర్ 4 ఇయర్స్. ఓకే సార్, ఇప్పుడు టైంని సేమ్ చేసాం మనం, ఇది 4 ఇయర్స్ అండి, ఇది కూడా 4 ఇయర్స్ అండి. సో 4 ఇయర్స్ కనుక తీసుకుంటే తన ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఇక్కడ 250 ఇక్కడ 300. సో 4 ఇయర్స్ బే చేసుకుంటే తన ఇన్వెస్ట్మెంట్ 250 అండ్ 300 అంటే 550 రూపీస్ తను ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగిందండి. సో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడు, 550 రూపీస్. సో తనకు ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది, 220 రూపీస్. అయితే ఈ 220 రూపీస్ అనేది ఫర్ ఫోర్ ఇయర్స్. మరి 1 ఇయర్కి ఎంత అవుతుంది అంటే బై 4 కదా, సింపుల్ ఇంట్రెస్ట్లో ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది సమానంగా రిసీవ్ చేసుకుంటాం కాబట్టి 1 సంవత్సరానికి తనకు వచ్చిన అమౌంట్ 220/4 విచ్ ఇస్ ఈక్వల్ టు 55 కదా. సో 55 రూపీస్ వచ్చాయండి. సో 55 రూపీస్ రిసీవ్ చేసుకున్నాడు. సో తన ఇన్వెస్ట్మెంట్ ఎంత, 550, తనకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత, 55. ఇప్పుడు చెప్పండి ఎంత పర్సంటేజ్. సో క్లియర్లీ ఇట్ ఈస్ 10%. సో క్లియర్లీ ఇట్ ఈస్ 10%గా తీసుకుంటాం. సో ఇక్కడ మనకి 550 రూపాయలను ఇన్వెస్ట్మెంట్ చేస్తే 55 రూపాయలు ఇంట్రెస్ట్గా వచ్చాయి, అంటే 10% వడ్డీ రేట్ చొప్పున. కావాలి అంటే 55/550 × 100 చేయాలి. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 10% అండి. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ అండి గ్రూప్ 1 లెవెల్లో అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మనకి ఆలోచిస్తే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చేయాలి, అది కూడా మనకు తెలిసిన విషయాలపైన కొద్దిగా డెప్త్గా అడిగే అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూద్దామండి, వాట్ షుడ్ బి కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అని చెప్పి మనకు ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. మరి ఇది కూడా క్వశ్చన్ మార్క్ అంటే దీనికి క్వశ్చన్ మార్క్గా తీసుకోకండి, క్వశ్చన్గా తీసుకోండి. సో అది క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఎక్స్ ప్లేస్లో 2 ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్గా తీసుకోండి క్వశ్చన్ మార్క్ని, బై 2.56 విచ్ ఇస్ ఈక్వల్ టు 100 డివైడెడ్ బై క్వశ్చన్ మార్క్ విచ్ ఇస్ ఎక్స్. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడండి. సో ఈ విధంగా క్వశ్చన్ మనం కన్వర్ట్ చేసుకుంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ కావాలి మనకి. మరి ఎక్స్ వాల్యూ కోసం సింపుల్గా మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది కదా. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు
2.56 ఇంటూ 100 అండి. సో 2.56 ఇంటూ 100 డెసిమల్ ఫ్రాక్షన్ మల్టిప్లికేషన్ చేస్తే 256 అండి, 256 అనేది రావడం జరిగింది. మరి ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? సో చూడండి, ఇక్కడ నేను రాస్తున్నాను. సో క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/3 అండి. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/2, 1/3. స్క్వేర్ రూట్ అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/2. ఫోర్త్ రూట్ అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/4గా తీసుకుంటాం. సో క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/3 ఇంటూ ఎక్స్, ఇంటూ ఎక్స్ అని ఉందండి. సో ఇంటూ ఎక్స్ అని ఉంది. సో ఏమీ లేకపోతే ఎక్స్ పవర్ ఎంతండి? 1గా తీసుకుంటాం. ఏమీ లేకపోతే ఎక్స్ పవర్ ఎంతండి? 1గా తీసుకుంటాం. సో ఇప్పుడు చెప్పండి, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/3 ఇంటూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1, బేసిస్ ఆర్ ఈక్వల్ టు, దెన్ పవర్స్ మస్ట్ బి యాడెడ్. సో ఇక్కడ మనం ఏం చేయాలి? ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/3 + 1, విచ్ ఈజ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4/3 అండి. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4/3 వచ్చింది. సో ఏ వాల్యూ అండి? మనకు ఎల్హెచ్ఎస్, ఈ రైట్ సైడ్ ఏదైతే ఉందో, సారీ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో, దాని వర్త్ ఎంతండి? ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4/3. ఇప్పుడు మనకి 256 వాల్యూ కావాలి. సో ఈ 4/3 కాస్త ఇట్ వచ్చింది అనుకోండి, 3/4 అవుతుంది. సో అలా చెప్పచ్చు, లేదా ఇక్కడ మనకి పవర్ 4 ఉంది కాబట్టి, పవర్ 4 ఉంది కాబట్టి దీన్ని మనం 4/4గా రాసుకోవచ్చు కదా సార్. 256 ఈజ్ నథింగ్ బట్ 4/4. 4 4 స్క్వేర్ 16, 4 క్యూబ్ 64, 4 టు ది పవర్ ఆఫ్ 256, అండ్ 4 టు ది పవర్ ఆఫ్ 5 1024. సో ఇలా కనుక రాసుకుంటే మనకి ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4/3 ఈక్వల్ టు 4 టు ది పవర్ ఆఫ్ 4. ఇక్కడ పవర్ 4 గెట్ ది ఆన్సర్. దీని నుంచి మనకు అవుట్పుట్ ఏమొచ్చిందండి? ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/3 విచ్ ఇస్ ఈక్వల్ టు 4 అని వచ్చిందండి. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఎక్స్ వాల్యూ. మరి ఎక్స్ వాల్యూ కావాలంటే ఇక్కడ ఇప్పటికీ కూడా ఈ 1/3 పంపిస్తే క్యూబ్ అవుతుంది, 4 క్యూబ్ 64 అని చెప్పచ్చు. లేదు సార్, నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను, నాకు అది అర్థం కాలేదనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి? దేనికి క్యూబ్ రూట్ అంటే 4 అనేది 64కి. సో 1/3 1/3 గెట్ క్యాన్సల్, ఎక్స్ ఈక్వల్ టు 64గా రాస్తామండి. లేదు అనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా మీరు ఈ స్టెప్ నుంచి ఈ విధంగా ఎక్స్ ఈక్వల్ టు 256 హోల్ టు ది పవర్ ఆఫ్ 3/4గా రాసుకోవచ్చు. అప్పుడు 4 4 టు ది పవర్ ఆఫ్ 4 హోల్ టు ది పవర్ ఆఫ్ 3/4 రాసుకుంటే 4 4 గెట్ క్యాన్సల్, 4 క్యూబ్ ఈక్వల్ టు 64. సో ఎక్స్ ఈక్వల్ టు 64 ఎలా చేసినా ఒకటే కదండి రెండిట్లలో. ఏ విధంగా అయినా కూడా సింపుల్ ప్రాబ్లమే ఇచ్చినప్పటికీ కూడా చిన్న చిన్న బేసిక్స్ని మనం టచ్ చేస్తాడు, దట్ ఈస్ గ్రూప్ 1 ఎగ్జామ్. అన్ని విషయాలపైన గ్రిప్ ఉండాలి. ఇక్కడ సిలబస్ మనం లాస్ట్ క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఎటువంటి సిలబస్ మనకు అడుగుతున్నాడు, 17 రకాల టాపిక్స్ అడుగుతున్నాడు. ఈ 17 రకాల టాపిక్స్లో మొత్తం సిలబస్ని కూడా అనాలజీ చేసి క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ వీడియో ఎక్కడ ఉందంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే మనం చూస్తున్నాం. సో ఆ ఎగ్జాంపుల్స్ విత్ రెస్పెక్ట్ టు సిలబస్, సో సిలబస్లో ఎటువంటి క్వశ్చన్స్ మనకు అడుగుతాడు, ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్, లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్స్ అండి, లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ ఏ బ్యాగ్ దేర్ ఆర్ ఏ సర్టెన్ నంబర్ ఆఫ్ టాయ్ బ్లాక్స్ విత్ ఆల్ఫాబెట్స్ ఏబిసిడి రిటర్న్ ఆన్ దెమ్. ద రేషియో ఆఫ్ ది బ్లాక్స్ ఏస్ టు బీస్ టు సీస్ టు డి ఈస్ 7:4:7:3:1. ఇఫ్ ద నంబర్ ఆఫ్ ఏ బ్లాక్స్ ఈజ్ 50 మోర్ దెన్ ది నంబర్ ఆఫ్ సి బ్లాక్స్, వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ బి బ్లాక్స్ అని చెప్పి అడుగుతాడండి. సో గ్రూప్ వన్ ఎగ్జామ్ అనగానే మనకు ఒకటే గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ లెంతీగా ఉండొచ్చు. కాబట్టి ఆ క్వశ్చన్ని చదవడం, అర్థం చేసుకోవడం, అనాలిసిస్ చేయడం ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. సో ఇక్కడ మనం చూడండి, ఒక సంచిలో కొన్ని బొమ్మలు బ్లాకులు ఏబిసిడి రూపంలో ఉన్నాయి. ఏఈస్ టు బీఈస్ టు సిఈస్ టు డి అనేది 4:7:3:1 అయితే ఏ బ్లాక్లు సి కన్నా 50 ఎక్కువ, అయితే బి బ్లాక్ల సంఖ్య ఎంత అని అడిగేటండి. సో చాలా సింపుల్ ప్రశ్న అండి ఇది, చాలా సింపుల్ ప్రశ్న, కానీ ఇలా అడిగినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకేమి ఇచ్చాడండి అందులో, ఏఈస్ టు బీఈస్ టు సిఈస్ టు డి అనే, అంటే ఏబిసిడి అనే 4 పేర్ల బొమ్మలు ఉన్నాయి. సో వాటి నిష్పత్తి ఎలా ఉందండి? 4:7:3:1. 4:7:3:1. అయితే ఇంకేమిచ్చాడు? ఏ బ్లాక్లు సి కన్నా 50 ఎక్కువ, అంటే ఏ అనేటివి ఎక్కువ ఉన్నాయండి. ఎన్ని ఎక్కువ ఉన్నాయి సి కంటే? 50 ఎక్కువగా ఉన్నాయి. వాటి భాగాలు, పార్ట్స్ కనుక చూస్తే సి అనేటివి 3 భాగాలు ఉన్నాయి, ఏ అనేటివి 4 భాగాలు ఉన్నాయి. సో ఎంత భాగం ఎక్కువ ఉందండి? 1 భాగం ఎక్కువ ఉంది. 4 భాగాలు ఏ, 3 భాగాలు సి, అంటే 1 భాగం ఎక్కువ ఉంది. సో 1 భాగం విలువ మనకు క్లియర్గా 50 అండి. సో 1 భాగం విలువ కనుక 50 అయితే మనకేమడుగుతున్నాడు ఇప్పుడు? బి బ్లాక్లు ఎన్ని అని అడిగాడండి. సో బి ఎన్ని భాగాలు ఉన్నాయండి? మొత్తం 7 భాగాలు ఉన్నాయి. 1 భాగం విలువ 50 అయితే 7 భాగాల విలువ ఎంతండి? 350 కదా. సో 7 ఇంటూ 50
350 అనేది మనకు ఆన్సర్ అండి. ఎంత సింపుల్ సొల్యూషన్ చూడండి. కాకపోతే క్వశ్చన్ ఇవ్వడంలో తేడా ఉంటుంది. దట్ ఈస్ గ్రూప్ వన్ ఎగ్జామ్. చాలా సందర్భాలు నేను చెప్తా వచ్చానండి, క్వశ్చన్ స్టాండర్డ్ ఉండదు, అర్థం చేసుకోవడంలో కష్టమవుతుంది, అంతే తేడా. సో ఈ విధంగా చదివితే మనకు 100% 60 out of 60 స్కోర్ చేయొచ్చు అండి. నాట్ ఏ జోక్, 60 out of 60 స్కోర్ చేయొచ్చు. కానీ మనకు పేషెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా సార్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడికి చెప్దామా, రైట్. ఇన్కమ్ ఆఫ్ రహీమ్ ఈజ్ ₹12,000 యాజ్ పర్ మంత్ అండ్ దట్ ఆఫ్ అమీ ఈజ్ 191,520 ఫర్ ఆనమ్. ఆనమ్ అంటే ఎంతండి, 1 ఇయర్కి. ఇఫ్ ద మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ ఈజ్ 9,960 ఫర్ మంత్ ఫైండ్ ది రేషియో ఆఫ్ ద సేవింగ్స్ అని అడుగుతున్నారండి. ఇన్కమ్ ఇచ్చాడు, ఎక్స్పెండిచర్ ఇచ్చాడు, సేవింగ్ సంబంధించిన అమౌంట్ అడుగుతున్నాడు, వాటికి సంబంధించిన నిష్పత్తి అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ చూడగానే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే ఇలా ఉందేంటి క్వశ్చన్ అనుకుంటాం. జాగ్రత్తగా గమనించండి, క్వశ్చన్లో ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఇద్దరు పర్సన్స్ అండి, ఒక పర్సన్ పేరు రహీమ్ ఆర్ అని చెప్పి తీసుకోండి, ఇంకో పర్సన్ పేరు అమీమ్ ఏ అని చెప్పి తీసుకోండి. వీళ్ళకి సంబంధించిన మనకు అడుగుతుంది సేవింగ్ ఎంత అని అడిగాడండి, సేవింగ్ సంబంధించిన నిష్పత్తి అడుగుతున్నాడు. సో సేవింగ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్, అంతే కదండి. మనకి ఎంత అమౌంట్ వచ్చింది, అందులో ఎంత ఖర్చు చేసాం, ఎంత మిగిలింది, మిగిలేది ఎక్కడి నుంచి వస్తుంది, వచ్చిన అమౌంట్ నుంచి చేసిన ఖర్చును తీసేస్తే వస్తుంది. సో సేవింగ్ ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్, అది మనకు తెలుసు. సో ఫస్ట్ పర్సన్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రహీమ్ కనుక తీసుకుంటే ఫర్ మంత్ ఎంత సేవ్ చేస్తున్నాడండి, ఫర్ మంత్ ఇన్కమ్ ఎంత అండి, రహీమ్ ఇన్కమ్ కనుక తీసుకుంటే 12,000 రూపాయలు ఏంటది తన ఇన్కమ్. ఈ ఇన్కమ్ అనేది ఫర్ మంత్, అయితే ఇక్కడ ఫర్ ఆనం ఇచ్చాడు. సో జాగ్రత్తగా గమనించాలి, అండ్ ఎక్స్పెండిచర్ ఎలా ఇచ్చాడు, ఫర్ మంత్ ఇచ్చాడు. ఎక్స్పెండిచర్ ఎట్లా ఇచ్చాడు, ఫర్ మంత్ ఇచ్చాడు. సో రహీమ్ ఇన్కమ్ ఫర్ మంత్ 12,000, రహీమ్ ఎక్స్పెండిచర్ ఫర్ మంత్ 9,960 రూపీస్. ఇది సేవింగ్, ఇది ఇన్కమ్ కదా, ఎక్స్పెండిచర్ ఎంత అండి, 9,960 రూపీస్. ఇప్పుడు సేవింగ్ కావాలంటే ఏం చేస్తాం, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. 12,000 నుంచి 9,960 తీసేయాలంటే ఫస్ట్ 10,000 తీసేయండి, 2,000 వస్తుంది, తర్వాత 40,000 అంటే 2,040 అనేది రహీమ్ యొక్క సేవింగ్ అండి. సో రహీమ్ సేవింగ్ ఎంత అండి, 2,040, ఇది వచ్చేసిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి, సేమ్ ప్రాసెస్లో అమీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి. మరి అమీ సంబంధించిన ఇన్ఫర్మేషన్, 191,520 అనేది ఫర్ యానమ్ అండి. ఫర్ నెలకి ఎంత ఖర్చు అవుతుంది సార్, సంవత్సరానికి 191,000 సంపాదిస్తుండు, నెలకి ఎంత సంపాదిస్తాడు, బై 12 చేస్తే అర్థమవుతుంది. సో అమీ గురించి చెప్తే 191,520 రూపాయలు ఫర్ యానమ్, ఫర్ మంత్ ఎంత వస్తుందండి, బై 12. సో 12 తో క్యాన్సిల్ చేయండి, 12 మైనస్ 12 7 మిగులుతుంది 71, 12 5 60 11 మిగులుతుంది 105, 12 9 109 4 మిగులుతుంది 42. ఓకే అండి, ఒక నిమిషం, 191,520 డివైడెడ్ బై 12. ఇప్పుడు చేయండి 12 మైనస్ 12 పాయింట్స్ కూడా కామా రాసేటప్పుడు ఇబ్బంది చేస్తే ఈ విధంగా, కామాలు పెద్దగా రాస్తే ఇట్లా ప్రాబ్లమ్ వస్తాయి. సో 12 మైనస్ 12 7 మిగులుతుంది 71, 12 5 60 11 మిగులుతుంది 115, 12 9 108 7 మిగులుతుంది 72, 12 6 72 పక్కన 0 అండి. అంటే నెలకు తన ఇన్కమ్ ఎంత అండి, 15,960 రూపాయలు, ఇది తన ఇన్కమ్. మరి ఎక్స్పెండిచర్ ఎంత ఇచ్చింది సార్, సేమ్ ఎక్స్పెండిచర్ 9,960 రూపాయలు. అంటే ఎంత సంపాదిస్తాడు, ఎంత మిగుల్చుకుంటాడు అంటే 6,000 రూపాయలు మిగుల్చుకుంటాడు అండి. సో తన ఎక్స్పెండిచర్, తన సేవింగ్ ఎంత అండి, 6,000 రూపీస్. ఈ రెండింటికి సంబంధించిన రేషియో ఫైండ్ అవుట్ చేస్తే చాలు ఇంకా. సో ఇక్కడ చూడండి క్లియర్గా, 0 0 గెట్ క్యాన్సిల్, మనకి 4 టేబుల్తో క్యాన్సిల్ చేయండి, 4 5 20, 4 1 4, 4 15 60, 4 5 ఇంకా క్యాన్సిల్ అవుతుంది 3 టేబుల్తోటి, 3 17 350 ఎంత వచ్చిందండి, 17:50 దట్ ఈస్ ద ఆన్సర్. దట్ ఈస్ ద ఆన్సర్ 17:50 ఇస్ అవర్ ఆన్సర్. అంటే ప్రాబ్లం మనకి చూడండి, ఇక్కడ డైరెక్ట్గా అయితే ఇవ్వలేదు మరి, కానీ ఈజీ క్వశ్చన్. ఎక్కడ కూడా పెద్ద ఇది ఒక్కటేనండి, ఇది ఒక్కటే కొంచెం ఇబ్బంది పెట్టే అంశం తప్ప మిగిలిన మొత్తం కూడా సేమ్. మరి గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసినప్పుడు ఆ మాత్రం ఉండాలి కదా. ఓకేనా సార్, నెక్స్ట్ క్వశ్చన్, ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 2 నంబర్స్ ఈజ్ 168 అండ్ దర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ 12. ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ బిట్వీన్ దెమ్ ఈజ్ 60, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది నంబర్స్. మనకి ఎస్ఐ ఎగ్జామ్లో కూడా చూడొచ్చు అండి ఇటువంటి క్వశ్చన్ని, ఇదే రేంజ్లో అడుగుతాడు, పెద్దగా తేడా ఏమి ఉండదు. కాకపోతే సిలబస్ మారింది, ఎగ్జామ్ పేరు మారింది గ్రూప్ వన్ అండి. చూడండి, రెండు అంకెల అతి చిన్న సంఖ్య యొక్క గుణకారం అంటే యాక్చువల్గా ఎల్సీఎం ఇచ్చాడండి, ఇదంతా అవసరం లేదండి, ఇదంతా కూడా కలిపితే ఎల్సీఎం, ఇదంతా కలిపితే హెచ్సిఎఫ్,
ఎల్సీఎం ఇచ్చాడు, హెచ్సిఎఫ్ కాసాగో గాసాగో మనకిచ్చాడు, డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ ఇచ్చాడు, సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అడుగుతున్నాడు, రెండు అంకెల మొత్తం అడుగుతున్నాడు, రెండు అంకెల మధ్య తేడా అడుగుతున్నాడు ఇచ్చాడు. రెండు అంకెలు అంటే ఏంటండి, ఏ కామా బి తీసుకోండి, మనకు ఏ మైనస్ బి ఈక్వల్ టు 60 అని ఇచ్చాడండి, మరి ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎంత అని అడిగాడండి, ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. సో ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి, యాక్చువల్గా ఏ మైనస్ బి నుండి ఏ ప్లస్ బి కావాలంటే మనకి ఏం కావాలండి, ఏబి వాల్యూ కావాలి, అంతే కదా సార్, ఏబి వాల్యూ కావాలి. ఎలా సార్ అంటే, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, మనం జనరల్గా రాసే ఫార్ములా కనుక చూస్తే ఇక్కడ రాస్తాను చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అండి. ఓకేనా సార్? అంటే ఇప్పుడు మనం ఈ ఏ మైనస్ బి ప్లేస్లో, ఈ మైనస్ బి ప్లేస్లో హోల్ స్క్వేర్ పెట్టుకుంటే ఇక్కడ 60 స్క్వేర్ పెట్టుకుంటాం. ఈ ఇక్కడ నుంచి కనుక చూసుకుంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab విచ్ ఇస్ ఈక్వల్ టు 60 స్క్వేర్. ఇదంతా మనకి క్వశ్చన్లో ఇచ్చేసాడండి. ఇక్కడ మనకి ఏ ప్లస్ బి కావాలంటున్నాడు. ఈ ఏ ప్లస్ బి కావాలంటే మనకి ఇంకేం కావాలి, ఏబీ వాల్యూ కావాలి, అంతే ఇంకా. వాటి లబ్ధం అనే ఒక వడ్డు అక్కడ ఇచ్చుంటే ప్రాబ్లం అయిపోయిందండి. ఆ లబ్ధం అనే వడ్డు డైరెక్ట్గా, వాటి ప్రోడక్ట్ అనే వడ్డు డైరెక్ట్గా ఇవ్వకుండా ఒక లింక్ ఇచ్చాడు, ఎల్సీఎం ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఇచ్చాడు. ఇక్కడ మనకి కాసాకు గాసాప్ అనే కాన్సెప్ట్, ఎల్సీఎం హెచ్సిఎఫ్ కనుక చూస్తే రెండు సంఖ్యల ఎల్సీఎం హెచ్సిఎఫ్ ఉంది, ఆ రెండు సంఖ్యల లబ్ధాన్ని మనం కనుక్కోవచ్చు. ఏ విధంగా చేస్తాం, ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్, ఇక్కడ ఏ కామా బి అనుకుంటే ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎల్సీఎం ఇంటూ హెచ్సిఎఫ్, అంతే కదండి, ఎల్సీఎం ఇంటూ హెచ్సిఎఫ్. అంటే ఇప్పుడు ఏబీ ఈక్వల్ టు, ఏబీ ఈక్వల్ టు ఎల్సీఎం ఎంత ఇచ్చాడండి క్వశ్చన్లో మనకి 168 అట, ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత అండి 12 అని ఇచ్చాడండి. సో ఇప్పుడు మనం జస్ట్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అయిపోతుందండి. సో ఇక్కడ చెప్పండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 60 స్క్వేర్ ఎంత అండి 3600 మైనస్ 4 ఇంటూ ఏబీ కావాలి, ఇది ఏబీ అండి, ఇంటూ 4 కావాలి, అంటే 12 ఇంటూ 4 ఎంత అండి 48 కావాలి. ఇప్పుడు మనం చేయండి 168 ఇంటూ 48, మల్టిప్లికేషన్ స్పీడ్గా చేయండి, 8 ఇంటూ 8 64, 8 ఇంటూ 6 48 ప్లస్ 32 48, 50 ప్లస్ 80 ప్లస్ 6 80, 6 8 0 24 24 ప్లస్ 8 32 32 ప్లస్ 8 40 4 ప్లస్ 4 8 8064 వచ్చిందండి, 8064. ఈ మైనస్ కాస్త ఇటు వస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది, 8064 అదే ఆన్సర్ అండి. అయితే ఇక్కడ అయిపోలేదు కంప్లీట్గా, ఈ స్టెప్ నేను ఇక్కడ నుంచి రాస్తానండి చూడండి. ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ రెండింటిని కలపాలి, 3600 ప్లస్ 864 అంటే 64 లాస్ట్కి వస్తుంది, 6 ఉంటుంది, 11 11 6 6 4 అనేది వచ్చిందండి. 11664కి మనకు కావాల్సింది ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 11664, ఎందుకంటే ఇక్కడ రూట్ పోతే ఇక్కడ స్క్వేర్ రూట్ వస్తుంది. ఇక్కడ మనం స్క్వేర్ రూట్ మెథడ్ నేర్చుకున్నాం, ఎప్పుడంటే నెంబర్ సిస్టంలో నేర్చుకున్నాం. చూడండి, ఒక్కొక్క క్వశ్చన్ చేయాలంటే కామన్ మెథడ్ కావాలి, ఎల్సీఎం కావాలి, స్క్వేర్ రూట్ మెథడ్ కావాలి, అన్ని కలిపితే ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ ఎక్కడ కూడా పెద్దమైన క్వశ్చన్ కాదండి, కాకపోతే టైం తీసుకుంటుంది. సో దీనికి మనం ఈ నెంబర్ కనుక తీసుకుంటే 8 కానీ 2 కానీ వచ్చే అవకాశం ఉంది, ఇక్కడ కనుక తీసుకుంటే 10 వస్తుంది, అంటే 10 తర్వాత 8 2 అంటే 105 హోల్ స్క్వేర్ చూస్తాం, 105 హోల్ స్క్వేర్ ఎంత వస్తుంది 110, 11 ఇంటూ 10 110 కాబట్టి 110 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 8కి వెళ్ళిపోతాం, ఆన్సర్ ఎంత అండి 108, ఆన్సర్ ఎంత అండి 108. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటో జాగ్రత్తగా గమనించండి మీరు, ఇక్కడ స్క్వేర్ రూట్ మెథడ్ కావాలి, ఇక్కడ ఎల్సీఎం ఇంటూ హెచ్సిఎఫ్ మెథడ్ కావాలి, ఒక మల్టిప్లికేషన్ కావాలి, కామన్ ప్రాసెస్ కావాలి, ఇవన్నీ కలిస్తే ఒక క్వశ్చన్ తయారైందండి, ఇవన్నీ కలిస్తేనే ఒక క్వశ్చన్ తయారైంది. జాగ్రత్తగా గమనించండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈజీ పేపర్ని అనవసరంగా దాన్ని మేమంటాం లెంత్ చేయకండి, మీరు గమనించండి 60కి 60 మార్క్స్ అందరూ స్కోర్ చేయొచ్చండి, ఫోకస్ చేయాలి, మిగతా అన్ని కాన్సెప్ట్స్ పైన గ్రిప్ ఉండాలండి, అర్థమెటిక్స్ 26 టాపిక్స్ పైన, రీజనింగ్ 16 ప్లస్ 6 ప్లస్ 4 ఈ 26 టాపిక్స్ పైన మొత్తం కూడా గ్రిప్ ఉంటే ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఈజీ అవుతుందండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఎక్స్ పర్సెంట్ ఆఫ్ వై ఈజ్ 100 అండ్ వై పర్సెంట్ ఆఫ్ జెడ్ ఈజ్ 200, ఫైండ్ ది రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ జెడ్. ఒకవేళ ఎక్స్ యొక్క ఎక్స్ పర్సెంట్, వై యొక్క ఎక్స్ పర్సెంట్ 100 మరియు జెడ్ యొక్క వై పర్సెంట్ 200గా ఉంటే ఎక్స్ మరియు జెడ్ల మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంటుంది, సంబంధం ఏ విధంగా ఉంటుంది, 4 ఆప్షన్స్ ఇస్తాడు కింద, ఆ వీటిలో ఏదో ఒకటి చూజ్ చేస్తే చాలు. అయితే ఇటువంటి క్వశ్చన్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అసలు ఏంటి క్వశ్చన్ ఇలా ఉంది, ఎక్స్ పర్సెంట్ వై ఎక్కడ ఏం లేదనిపిస్తుంది. చాలా సింపుల్ అండి, మనకు అడిగిన దాని ప్రకారం పర్సెంటేజ్ అంటే ఏంటో తెలిస్తే చాలు. ఫస్ట్ చూడండి, మనకు అడిగిన దాంట్లో ఎక్స్ పర్సెంట్ ఆఫ్ వై ఈజ్ 100 అని ఇచ్చాడండి, అంతే కదండి. ఎక్స్ పర్సెంట్ అంటే ఏంటండి, ఎక్స్ బై 100, హాఫ్ అంటే ఇంటూ, విచ్ ఇస్ ఈక్వల్ టు 100, ఇది ఫస్ట్ ఇచ్చాడండి. మరి సెకండ్ ఏమి ఇచ్చాడండి, వై పర్సెంట్ ఆఫ్ జెడ్ రాయిద్దామా డైరెక్ట్గా, వై బై 100 హాఫ్ అంటే ఇంటూ జెడ్ ఈజ్ 200 అని ఇచ్చాడండి.
ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఇచ్చిండు, ఇది సెకండ్ ఈక్వేషన్ ఇచ్చిండు, దీనికి దీనికి మధ్య రిలేషన్ ఎట్లా ఉందని అడుగుతున్నాడు. మరి అలా రిలేషన్ చెప్పాలంటే ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 200 ఉంది. ఇక్కడ 200 ఉంది కాబట్టి దీన్ని 200 చేద్దాం. ఇది 200 కావాలంటే ఏమవుతుంది, ఇంటూ 2 అవుతుంది. అంటే ఇక్కడ ఇంటూ 2 పెడితే చాలు. ఇప్పుడు చెప్పండి ఇది 200, ఇది 200, ఈ రెండు ఈక్వల్ కాబట్టి మనం ఈ రెండింటిని ఈక్వల్ చేయొచ్చు, ఈ రెండింటిని ఈక్వల్ చేయొచ్చు. అట్లా కనుక చూస్తే 2 × x 2x/100 × y విచ్ ఇస్ ఈక్వల్ టు y/100 × z. క్లియర్గా 100 గెట్ క్యాన్సల్, y గెట్ క్యాన్సల్. 2 × x 2x = z. ఇగో ఇదే రిలేషన్ అండి, z = 2x 2x = z. ఎంత సింపుల్ చూడండి. ఆ క్వశ్చన్ని మనం స్టార్ట్ చేయడం అనేది పెద్ద పాయింట్ ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇటువంటి క్వశ్చన్స్ అన్నింటినీ కలిపి మనం సిలబస్ మొత్తాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశామండి. ఈ మొత్తం సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసి మన విద్య అల్లాడి యూట్యూబ్ ఛానల్ అండి, అందులో నేను క్లియర్గా క్లాసెస్ మొత్తాన్ని కూడా, వీడియో క్లాసెస్ మొత్తాన్ని కూడా కంప్లీట్ సిలబస్ని అప్లోడ్ చేసి రెడీగా ఉంచాను. సో ఎవరైతే గ్రూప్ వన్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ఆ క్లాసెస్ 100% ఉపయోగపడతాయి. ఆ క్లాసెస్ ద్వారా ఇంకో అడ్వాంటేజ్ చెప్తున్నాను, 60కి 60 కాకపోయినా 55+ 100% అండి, 55+ స్కోర్ చేయొచ్చు ఒకటికి రెండు సార్లు చూస్తే. సో కోర్స్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. కోర్స్ అనేది మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్లో రెడీగా ఉందండి. సో దాన్ని మీరు ఓపెన్ చేసి యాక్చువల్గా మా యాప్ అండి మన విద్య అల్లాడి పబ్లికేషన్, దాన్ని మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్ ఓపెన్ చేసి మన విద్య అల్లాడి పబ్లికేషన్ సెర్చ్ చేస్తే మా యాప్ ఓపెన్ అవుతుంది. ఆ యాప్ కనుక డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఉన్నాయండి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియోస్ ఉన్నాయండి, ఎస్ఐ సిలబస్ మీద ఉన్నాయండి, ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్ ఉందండి, టెస్ట్ సిరీస్ కూడా మీరు తీసుకోవచ్చు. గ్రూప్ వన్కి కంప్లీట్ సిలబస్ పైన ఉంది, సపరేట్ మ్యాథమెటిక్స్ పైన ఉంది. సో ఎవరికైనా మ్యాథ్స్ ఇబ్బంది అనుకుంటే మ్యాథ్స్ తీసుకోండి, కంప్లీట్ కావాలనుకుంటే కంప్లీట్ తీసుకోండి, యూస్ఫుల్గా ఉంటుంది. అఫ్కోర్స్ అంతా కూడా పెయిడ్ వర్షనే, అంతా కూడా పెయిడ్ వర్షన్, ఎందుకంటే మన సీరియస్నెస్ అనేది అక్కడ అర్థమవుతుంది. బట్ రీజనబుల్ రేట్స్ ఉంటాయండి, రీజనబుల్ రేట్స్ ఉంటాయి. పెద్దగా అయితే అమౌంట్ మరీ అంత ఛార్జ్ చేయట్లేదు, రీజనబుల్ రేట్స్తో ఛార్జ్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్ ఆ వీడియోస్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి, ఆ లింక్ మొత్తం కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాము, నచ్చితే ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.